మరొకసారి 14 అధ్యాయము 1 నుంచి 4 వరకు చదవండి. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పీహా హీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలుని గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకొను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచదను, అతడు వారిని తరుమగా. నేను ఫరో వల్లను అతని సమస్త సేనలను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురనెను. సో ఇక్కడ జరుగుతున్న సంఘటన జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుడు ఏమన్నా 4 వచనం అండి. అయితే నేను ఫరో హృదయం కఠినపరచదును, అతడు వారిని తరుమగా. నేను ఫరో వలన అతనికి సమస్త సేనలను మహిమ తెచ్చుకున్నాను. ఇక్కడ అతని సమస్త సేనలను మహిమ తెచ్చుకున్నాను. నేను యెహోవానని ఐగుప్తులు అందరూ తెలుసుకుందరని. సో ఈ పైన చెప్పినట్టుగా ఏం చెప్పాడు దేవుడు, యెహోవా దేవుడు మోషేకి ఎవరు చెప్పమంటున్నాడు ఇవన్నీ మాటలు? 2 వచనం చూడండి. ఇస్రాయేలీలు తిరిగి పీహా హీరోతు ఎదుటను, అనగా బిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. ఎవరితో చెప్పన్నారు? ఇస్రాయేల్. ఇస్రాయేల్. 3 వచనం వచ్చేసరికి ఫరో ఇస్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకున్నాను. రైట్. సో అరణ్యము మూసివేసింది అని ఇది వరకు తెలుస్తుంది. అది 4 వచనం వచ్చేసరికి నేను అయితే నేను ఫరో హృదయమును కఠినపరచదును, అతడు వారిని తరుమగా. నేను ఫరో వలనను అతని సమస్త సేనలను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందరనను. సో ఇక్కడ జరుగుతున్న 3 విషయాలు. 1, ఇస్రాయేల్ జనాంగానికి దేవుడు చెప్తున్న మాట, మీరు తిరిగి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? రెండు, ఇస్రాయేలీలు తిరిగి పీహా హీరోతు అనే ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు. ఇదే సంఖ్యాకాండము 3:7-8. సంఖ్యాకాండం 3:8 అండి. 33:7-8 అండి. సంఖ్యాకాండం 33:7-8. ఏతాంలో నుండి బయలుదేరి అదేనండి. అవునవును. బయలుసే ఫోను ఎదుటనున్న పిహాహీ రోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పిహాహీ రోతులో నుండి బయలుదేరి సముద్రం మధ్య నుండి అరణ్యంలోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినములు ప్రయాణం చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీముకునకు వచ్చిరి. రైట్. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, పీహా హీరోత్ అనేది ఎక్కడ ఉంది? రాశాడు కదా, అక్కడే రాశాడు. నిర్మకాండం 14:2. పీహా హీరోత్ నిర్మకాండం 14:2 అండి. మోషేతో ఇలా సెలవిచ్చిన, ఇస్రాయేలీలు తిరిగి పీహా హీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య. ఇప్పుడు మిగ్దోలు సముద్రం ఈ పీహా హీరోతు అనేది సముద్రము మిగ్దోలు మధ్యన ఉన్న ప్రాంతం ఏంటి అంటే,
మూడవ వచనం. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకునేను. అరణ్యము వారిని అనుకునేను. ఇంగ్లీష్ లో ఏముంటుంది అంటే ఏమ్లెస్లీ అని ఉంది. ఏమ్లెస్లీ అంటే ఏం లేదు, వాళ్ళకి గురి లేదు. దే ఆర్ వాండరింగ్ అంటే తిరుగుతున్నారు, గురి లేకుండా తిరుగుతున్నారు అన్నమాట ఆ ల్యాండ్ లో. ఇదే విషయాన్ని పైన చదివితే మనకు అర్థమైంది. నిర్గమకాండము 13:18. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్యమును నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ఎవరు నడిపించారు? నడిపించాడు. దాని ఇక్కడ ఇక్కడ ఎట్లా ఉన్నారు? ఇల్లు సముద్రం మధ్యలో ఉన్నట్టుగా ఉండిపోయారు. ఇక్కడ మనం చదివిన దాంట్లో 14:3 ఏముందండి? అంటే అరణ్యానికి మధ్య సముద్రానికి మధ్యనే ఉండిపోయినట్టున్నారంట. చిక్కుబడి తిరుగుతున్నారు అంతాను. చిక్కుబడి తిరుగుతున్నారు. అక్కడేమో దేవుడే నడిపించిన రాయబడింది. వాళ్ళు తిరగకూడదు. వాళ్ళు ఎటువైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఇది అర్థం చేసుకోవాలంటే 14:13 చదవండి. 13 మొదటి నుంచి చివరి వరకు. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను.